సాకార మురళీ తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలారా ఒక్క తండ్రికి మాత్రమే అపారమైన మహిమ ఉంది తండ్రికి ఉన్న మహిమ వేరెవ్వరికీ ఉండజాలదు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువుపై చాలా గౌరవము ఉండాలి ఎందుకు సమాధానం ఎందుకంటే పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే తండ్రి పరంధామం నుండి చదివించేందుకు వస్తారు మనుషులు చదువుకునేందుకు భారతదేశం నుండి విదేశాలకు వెళ్తారు ఇదేమి గొప్ప విషయం కాదు ఇక్కడ మిమ్మల్ని చదివించేవారు ఎంత దూరం నుండి వస్తారు కనుక పిల్లలకు ఈ చదువుపై చాలా గౌరవం ఉండాలి కొంచెం కష్టమైనా పర్వాలేదు మీ స్కూల్ సందు సందులో తయారవ్వాలి లేకుంటే ఇంతమంది ఎలా చదవగలరు బాబా పరిచయం అయితే అందరికీ తప్పక లభించాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు వీరు ఎవరు అని అంటారు వీరు ఏ సాధు సన్యాసులు మనుష్యులు కాదు వీరు భిన్నమైన వారు మనుష్యులైతే వీరు ఫలన సాధు సన్యాసి అని ఫలన మహాత్మ అని పేరు సహితంగా చెప్తారు ఇది కేవలం పిల్లలకు మాత్రమే తెలుసు పిల్లలు అని ఆత్మలకే చెప్పబడుతుంది ఆత్మకే అన్ని తెలుసు శరీరానికి కాదు మీరు ఫలానా వారని ఆత్మనే చెప్తుంది అవయవాల ద్వారా తెలుసుకుంటుంది ఒకవేళ ఆత్మ లేనట్లయితే ఈ కళ్ళు పనిచేయవు అన్నీ ఆత్మకే తెలుసు ఇప్పుడు పిల్లలైన మిమ్ములను ఆత్మాభిమానులుగా చేయటం జరుగుతుంది ఈ కర్మేంద్రియాల ద్వారా ఫలానా కర్తవ్యం చేస్తానని ఆత్మ చెప్తుంది వాస్తవానికి ఆత్మను పురుషుడని అంటారు స్త్రీ అని అనరు ఆత్మ పురుషుడే ఎందుకంటే మనమంతా సోదరులం ఇప్పుడు మీరు కొత్త విషయాలను వింటారు ఇప్పుడు ఎవరు వచ్చారు వీరికి తనదే అయినా మనుష్య రూపము లేదు బ్రహ్మ ద్వారా అర్థం చేయించేవారు అనంతమైన తండ్రి అయిన శివబాబా అని మీకు తెలుసు ఫలన సన్యాసి ఆత్మ మాట్లాడుతూ ఉందని కాదు మనుష్యుల గమనము పూర్తిగా వారి నామ రూపాలపైకే వెళ్తుంది మీ బుద్ధికి వీరు మన అనంతమైన తండ్రి అని వారు శరీరం ద్వారా మనకు తమ వారసత్వము నిస్తున్నారని రాజయోగము నేర్పిస్తున్నారని తెలుసు మీరు సర్వుల పిత కేవలం మనుష్యులకే కాదు పంచతత్వాలకు కూడా పతితప్పవనులు మీరు సర్వులకు సద్గతిని ఇచ్చే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి సృష్టిలో మహిమ యోగ్యులు ఒక్క తండ్రి మాత్రమే వేరెవరూ కాదు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా మహిమ చేజాలరు వారి పుట్టినరోజును ఆచరించి ఏం చేస్తారు లాభమేముంది లక్ష్మీ నారాయణుల కంబైండ్ రూపము విష్ణువు ఇప్పుడెక్కడున్నారు లక్ష్మీ నారాయణులు పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు మళ్ళీ శివబాబా వారిని యోగ్యులుగా చేస్తున్నారు సరువుల సద్గతిదాత వారొక్కరే మహిమ కూడా ఒక్కరిదే ఈ పతిత పావనుడు లేనందున ఈ సృష్టి పరిస్థితి ఏమైందో చూడండి రాధాకృష్ణులు ఎక్కడున్నారని కృష్ణుని భక్తులను అడగండి వారు సర్వవ్యాపి అని చెప్తారు రాధను పూజించేవారు అంతటా రాధయే రాధ అని అంటారు హనుమంతుని పూజారులు ఎక్కడ చూసినా హనుమంతుడే హనుమంతుడని అంటారు కాని నిజానికి అలా లేరు తండ్రి స్వయాన్ని మహిమ చేసుకోరు తమ పాత్ర ద్వారా రుజువు చేస్తారు వేరెవ్వరి మహిమ గాయనము చేయబడదు లక్ష్మీనారాయణులే రాజ్యపాలన చేస్తారు బాల్యంలో వారు రాధాకృష్ణులుగా ఉంటారు అది ప్రాలబ్దం కనుక వారినేం మహిమ చేస్తారు బ్రహ్మకు కూడా మహిమ లేదు విష్ణువుకు కూడా ఏ మహిమ లేదు మహిమ అంతా ఒక్కరిదే వారినే పతిత పావనులు అని అంటారు అసలు విష్ణువు ఎవరు విష్ణువుకు సూక్ష్మలోకంలో స్వదర్శన చక్రాన్ని ఎందుకు చూపిస్తారో ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు మనుషులకు ఎక్కువ భుజాలు ఉండవు సూక్ష్మోతనంలో కూడా ప్రవృత్తి మార్గాన్ని రుజువు చేసేందుకు నాలుగు భుజాలను చూపించారు బాబా చెప్తారు మధురమైన పిల్లలారా మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీ గృహస్థ వ్యవహారం పవిత్రంగా ఉండేది మందిరాలలోనికి వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మీరే మాతాపితలు అని మహిమ చేస్తారు ఈ మహిమ తప్పు ఈ మహిమ కేవలం ఒక్కరిదే దేవతలది కాదు ఏమేం మహిమలు ఉన్నాయో అవన్నీ ఒక్కరివే వారు పరమపిత పరమాత్మ పరమ తండ్రి పరమ సద్గురువు అకాలుడు అని అంటారు కదా వారినే స్మృతి చేస్తారు వారే అకాల మూర్తి శివబాబాను నందిపై చూపిస్తారు సిక్కులు అకాల సింహాసనాన్ని చూపిస్తారు అసలు శివబాబా ఎవరో వారేమిటో ఇప్పుడు ఎవరికీ తెలియదు మందిరాలలో ఏదైతే ఉంచుతారో అది కేవలం వారి స్మారకము వారు జ్ఞానసాగరులు పతిత పావనులు వారికి మనుష్య శరీరం కావాలి కదా వారి సింహాసనం ఈ బ్రహ్మయ్య అని పిల్లలైన మీకు తెలుసు ధర్మస్థాపకులకు ఏ మహిమ ఉంది వారు వచ్చి కేవలం ధర్మస్థాపన చేస్తారు వారేమి జీవన్ముక్తిని ఇవ్వరు మోక్షము కావాలి మళ్ళీ రానే రాకూడదని మనుషులంటారు ఆ ధర్మస్థాపకులు తమ ధర్మము వారిని క్రిందకు తీసుకొచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు వారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది డ్రామాలో వారి పాత్ర అలా ఉంది ఎవరు వచ్చినా వారు పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే ఇక్కడ తండ్రియే స్థాపన చేస్తారు వారు సర్వుల పతిత పావనులు వేరెవరు పావనంగా చెయ్యలేరు వారు వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తారు సతో రజో తమోలలోకి తప్పకుండా రావాల్సిందే వారు ధర్మస్థాపన చేస్తారు అంతే తరువాత వారి శిక్షణలు శాస్త్రాలుగా తయారవుతాయి ఎవరైతే స్థాపన చేస్తారో వారు మళ్ళీ పాలన కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది తిరిగి ఎవరు వెళ్ళలేరు ఈ సమయంలో అందరూ భిన్న భిన్న నామరూపాలతో ఇక్కడే పతిత ప్రపంచంలోనే ఉన్నారు మొదటి నెంబర్లో ఉన్న లక్ష్మీనారాయణులు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు మళ్ళీ వీరు వెళ్లి రాధాకృష్ణులుగా అవుతారు ఎప్పటి వరకు శివబాబా రారో అప్పటి వరకు ఎవరు పావనంగా అవ్వలేరు బలిహారమంతా ఆ ఒక్కరిదే వారికే మహిమ ఉంది శివాయ నమ మీరే మాతాపితలు అని కూడా అంటారు అందరూ వారినే స్మృతి చేస్తారు అందరికంటే ఎక్కువ మహిమ ఆ తండ్రిదే ఓ గాడ్ ఫాదర్ అని వారిని పిలుస్తారు ఇది తయారైన నాటకం ఎప్పుడైతే సృష్టి పాతదవుతుందో అప్పుడు తండ్రి వస్తారు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మూడు లోకాల జ్ఞానాన్ని కూడా ఇస్తారు జ్ఞానము ఒకసారి మాత్రమే లభిస్తుంది వారిని జ్ఞానసాగరులని అంటారు ఈ సూర్య చంద్రులు మొదలైనవి ఈ అనంతమైన నాటక రంగానికి ప్రకాశాన్ని ఇచ్చే దీపాలు రాత్రి చంద్రుడు పగలు సూర్యుడు మంటపానికి ప్రకాశాన్ని ఇచ్చే లైట్లు అంతేగాని నమః అని అంటారని కాదు వారు దేవతలు కాదు బ్రహ్మ విష్ణు శంకరులు దేవతలు మూలవతనము నుండి ఆత్మలేవైనా వస్తే అవి నేరుగా గర్భంలోనికి వెళ్తాయి సూక్ష్మవతనంలోనికి వెళ్ళవు నేరుగా సత్యయుగంలో గర్భమహల్ వస్తాయి అక్కడ ఏ పాపకర్మలు జరగవు ఇక్కడ పాపాలు చేయటం వలన అయ్యో అయ్యో అని అరుస్తారు ధర్మరాజా మములను వెలుపలికి తీయండి మళ్ళీ మేము పాపం చేయము అని అంటారు వెలుపలకి వచ్చిన తరువాత మళ్ళీ పాపాలు చేయటం ప్రారంభిస్తారు ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది ఇది కూడా డ్రామాలో ఉంది భారతదేశానికి అతి పెద్ద శత్రువు రావణుడు ద్వాపర యుగము నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ద్వాపరం నుండే దేవతలు వామ మార్గంలోనికి వెళ్తారు వారి మందిరాలున్నాయి పూరిలో మందిరం ఎలా నిర్మించారో చూడండి లోపల జగన్నాథుని మూర్తి ఉంది వెలుపల దేవతలు చాలా అసభ్య చిత్రాలలో ఉంటారు అలాంటి చిత్రాలు మందిరంలో ఉండరాదు మీరిప్పుడు శ్రీమతానుసారము శ్రేష్టంగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు సత్యయుగపు ఆదిలో లక్ష్మీ నారాయణులు శ్రేష్టంగా ఉన్నారు కదా వారు ఈ శ్రేష్ట పదవిని ఎలా పొందారు ఇప్పుడు మళ్ళీ మీరు చదువుతున్నారు తండ్రి చెప్తారు నేను కల్ప కల్పము కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను వస్తూనే ఉంటాను మళ్ళీ పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పుతాను మరల సతో రజో తమోలలోనికి రావాలి మీరు ఎనభై నాలుగు జన్మలు అనుభవించవలసి ఉంటుంది ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే ఎనభై నాలుగు జన్మలు అనుభవిస్తారు అందరూ అనుభవించరు ఎనభై నాలుగు లక్షల జన్మలు లేనే లేవు ఎవరు ఏం చెప్పినా మనుష్యులు సత్యము సత్యము అని అంటూ ఉంటారు ఒకవేళ ఎనభై నాలుగు లక్షల జన్మలైతే కల్పము ఆయువు చాలా ఎక్కువగా ఉండాలి అని తండ్రి అంటారు ఎనభై నాలుగు జన్మలే అది కూడా దేవీ దేవతలకు మాత్రమే మంచిది మరి ఇస్లామీలు బౌద్ధులు మొదలైన వారు ఎన్ని జన్మలు తీసుకుంటారు లెక్క ఉంది కదా చాలా చాలామంది వస్తారు కొమ్మారెమ్మలు చాలా ఉంటాయి మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు భారతదేశమే మొదటి నెంబర్లో విశ్వాధికారిగా ఉండేది అప్పుడు వేరే ధర్మమేది లేదు ఇప్పుడు ఆ దేవీ దేవత ధర్మానికి కాళ్ళు లేవు వారి శాస్త్రము కూడా లేదు ఈ గీత మొదలైన శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి మీరు ఏ సత్యమైన గీత తయారు చేశారో అదే ఉంటుందని కాదు మళ్ళీ అదే గీత వెలువడుతుంది భక్తి మార్గము కొరకు అన్నీ కావాలి కదా బ్రహ్మ ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు బ్రహ్మ ద్వారా తప్పకుండా భగవంతుని ప్రాప్తి జరుగుతుంది బావ చెప్తారు ఇదంతా భక్తి మార్గము నేను ఎప్పుడు భారతదేశంలో వస్తానో అప్పుడే నేను ప్రాప్తమవుతాను భారతదేశమే అవినాశి ఖండము భారతదేశం ఎంత ధనవంత దేశంగా ఉండేది సోమనాథ మందిరం ఎంత పెద్దదిగా ఉంది అంత లూటి చేసి తీసుకెళ్లారు బిర్లా వద్ద చాలా సంపద ఉంది కనుక ఎంత పెద్ద మందిరాలను నిర్మించాడు తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు ఇలా వీరెవరు అర్థం చేయించలేరు జ్ఞాన సాగరులైన తండ్రి ఎప్పుడైతే పిల్లలకు అర్థం చేయిస్తారో అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు చదివిస్తున్న వారు ఎవరు వీరెవరో సన్యాసి కాదు వీరి పేరు శివుడు ఆత్మలందరూ వారి సంతానం వారి శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి వీరికి ఒకే పేరు ఉంటుంది నాకు రెండవ పేరేది లేదని వారంటారు మీరైతే జనన మరణాలలోనికి వస్తారు దేహాభిమానులుగా కూడా అవుతారు నేను ఎప్పుడు దేహాభిమానిగా అవ్వను తండ్రి సదా ఆత్మ అభిమాని ఎందుకంటే వారు పునర్జన్మలు తీసుకోరు శివరాత్రిని ఆచరిస్తారు కదా కాని రాత్రి అంటే అర్థం కొంచెం కూడా తెలీదు ఎన్ని తప్పులున్నాయి ఇప్పుడిది రాత్రి మళ్ళీ పగలు రావాలి ఇప్పుడు కల్పము యొక్క అంతము అనగా రాత్రి అయింది యుగాలు పగలు ద్వాపర రాత్రి నేను రావాల్సి ఉంటుంది ఇవి అనంతమైన రాత్రింబవళ్ళు భగవాను వాచ ఈ సమయం ముఖ్యమైనదని అర్థం చేయిస్తారు కాని శివబాబా వచ్చే వేళను తెలుసుకోలేరు ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఇవి బేహద్ రాత్రి మరియు పగలు దీనిని కల్పము యొక్క సంగమము అని అంటారు రోజును ఆచరించినా ఒక్కరిదే ఆచరిస్తారు శివబాబా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు వారికి జననం లేదు మరణం లేదు బాబా వెళ్ళిపోయారని అంటారు ఇది ఆట బాబా కూర్చొని అర్థం చేయిస్తారు మార్గంలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడని గానము చేస్తారు ఈ బ్రహ్మ బాబాకు ఏమీ తెలియదు అకస్మత్తుగా శివబాబా ప్రవేశం జరిగింది మొదట ఏమాత్రం తెలియదు ఇది బాబా పని అని నెమ్మది నెమ్మదిగా తెలిసింది ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవ్వనున్నది బేహద్ యజ్ఞంలో బేహద్ సామాగ్రి స్వాహ అవుతుంది ఇది బేహద్ తండ్రి స్థాపించిన యజ్ఞం దీని తర్వాత మళ్ళీ ఏ యజ్ఞము రచింపబడదు భక్తి మార్గమే సమాప్తం అయిపోతుంది ఈ జ్ఞానము బుద్ధిలో ఉంచుకోవాలి చదువుకునేందుకు రావాల్సి వచ్చింది కొంచెం కష్టం కలుగుతుంది మనుషులు చదువుకునేందుకు లండన్ అమెరికా కూడా వెళ్తారు ఇందులో కష్టమేముంది తండ్రి చెప్తారు నేను కల్ప కల్పము కల్పము యొక్క సంగము యుగంలో పరంధామము నుండి చదివించేందుకు వస్తాను కనుక కనుక పిల్లలకు ఎంత గౌరవం ఉండాలి ముందు ముందు మీ స్కూలు సందు సందులో తెరవబడుతుంది లేనట్లయితే అందరూ ఎలా చదువుకోగలరు బాబా పరిచయం అందరికీ లభించాలి తండ్రిని తప్పకుండా తెలుసుకుంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన అపురూపమైన మాతా పిత బాబ్దాదాలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ శ్రీమతం అనుసారంగా సదా శ్రేష్టంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి చదువు కొరకు సాకులు చెప్పరాదు తప్పకుండా చదువుకోవాలి రెండో పాయింట్ ఎలా అయితే ఆదిలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేదో అలా ఇప్పుడు మీ గృహస్థాన్ని పవిత్ర ఆశ్రమంగా తయారు చేసుకోవాలి సమర్పణ ఒక్క బాబాదే వారి గుణాలనే గానం చేయాలి వరదానము ప్రతి ఖజానాను స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించే అనుభవి మూర్తు భవ వివరణ ఇమూర్చుకునే శక్తిని ధారణ చేసి సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి వాటిని స్వంత కార్యములో లేక ఇతరులకు సేవ చేసే కార్యంలో ఉపయోగించండి ఖజానాలను ఉపయోగించినందున అనుభవి మూర్తులుగా అవుతూ ఉంటారు వినడం వినిపించటం మరియు సమయానికి కార్యంలో ఉపయోగించటం ఈ విధి ద్వారా అనుభవం యొక్క అథారిటీగా అవ్వగలరు ఎలా అయితే వినడం బాగుందనిపిస్తుందో పాయింట్ చాలా శక్తిశాలిగా ఉందని అనిపిస్తుందో అలాగే ఈ పాయింట్ను కార్యంలో ఉపయోగించి శక్తిశాలి విజయులుగా అవ్వండి అప్పుడు అనుభవి మూర్తులు అని అంటారు స్లోగన్ ఎవరైతే గ్లాని చేసేవారికి కూడా గుణమాలను ధరింప చేస్తారో వారే గుణవంతులని అనబడతారు అచ్చా ఓం శాంతి